బొమ్మిని తిమ్మిని తిమ్మిని బొమ్మిని చేశారు అంటారు. అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమ కలిగించడం. గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఇక్కడేం లేకపోయినా రాజధాని అంతా నిర్మాణం అయిపోయిందని బాహుబలి సెట్టింగ్స్ వేసి చూపించాడు. మరి ఈరోజు ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా న్యాయం జరుగుతుంటే ఏమీ జరగలేదనే విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మరి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన సంతోషంగా ఉండడం ఆయనకి ఇష్టంలే. ఈరోజు రైతులు దాదాపు 45 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా ద్వారా మరి లబ్ధి చేకూరితే, వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే ఆయనకి ఇష్టంలే. మరి వెంకటరమణ గారు చెప్పినట్టు మత్స్యకార్మికులు ఆనందంగా ఉంటే ఇష్టంలే, వాహనమిత్ర ద్వారా మరి ఆటో డ్రైవర్లు ఆనందంగా ఉంటే ఇష్టంలే, మరి తొందరలోనే నాయి బ్రాహ్మణులకు రజకులకు సంబంధించి మరి అలాగే టైలర్లకు సంబంధించి వాళ్ళకు కూడా 10-10 వేల రూపాయలు వెనుకబడిన శాఖల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, వాటికి కూడా మొత్తాలను ఇవ్వబోతున్నాం. మరి ఇవన్నీ చూసి ఓర్వలేక వాళ్ళ పీఠాలు కదిలిపోయి మరి ఆయనకి సరైన రాజకీయ వారసులు లేక మరి తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి మా తెలుగుదేశం పార్టీ పెకిలివేయబడుతుందేమో, భూస్థాపితమవుతుందేమో అనే ఒక అపనమ్మకంతో ఆయన చేతగానితనంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి కువిమర్శలు, దిగజారుడు విమర్శలు చేస్తున్నారనేది మాకందరికీ అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా అదే అర్థమైంది. మరి అనంతరం జిల్లా విషయానికి వస్తే గత 2 సంవత్సరాల కిందట వర్షాలు లేక రైతులంతా కూడా వేరుశనగ పంట ఎండిపోతుంటే నేను కరువుపై యుద్ధం చేస్తానని రెయిన్ గన్లని తీసుకొచ్చాడు. మరి ఆ రెయిన్ గన్లు ఏమైపోయాయో, ఎక్కడున్నాయో తెలీదు. మరి ఎందుకు యుద్ధం చేయలేదో కూడా ఆయనకే అర్థం కాలే. మరి అస్త్రశస్త్రాలన్నీ మూల పడేసి వెళ్ళిపోయినాడు, మళ్ళీ అటువైపు కూడా తిరగలే. పంట కోతకొచ్చే సమయానికి పంట పూర్తిగా ఎండిపోతే అటువైపు కూడా ఆయన కానీ ఆయన మంత్రులు, అప్పుడు ఉన్న మంత్రులు కానీ తిరిగి చూడలే. మరి ఇలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్యేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. మరి రాయలసీమ ప్రాంతానికి వస్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ అత్యధికంగా పండుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పంటలు పండక, వర్షాలు పడక. జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతాంగం ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారికి ఎక్స్గ్రేషియా చెల్లించండి అంటే ఆత్మహత్య చేసుకోలేదన్నారు. మరి దాన్ని నిరూపించడానికి, మరి రైతులకు అండగా నిలవడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతు భరోసా యాత్ర చేసి, మరి ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలన్నిటికి కూడా బాసటగా నిలవడం జరిగింది. వాటన్నిటిని మర్చిపోయి రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నట్టేట ముంచింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేరుశనగ రైతుల పట్ల కపట ప్రేమను ఆయన కనబరుస్తున్నారు. ఆయన రాయలసీమ రైతాంగాన్ని ఏమాత్రం ఆయన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పట్టించుకోకుండా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి ఈరోజు దుగ్ధతో, ఒక బాధతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ప్రభుత్వం, మరి ఇందాక గౌరవ మంత్రులు ఇద్దరు చెప్పారు, ఎప్పటికప్పుడు మరి మార్కెట్ ధరల విషయంలో కానీ స్థిరీకరణ విషయంలో కానీ మరి సంక్షేమ విషయాల్లో కూడా మా ప్రభుత్వం ముందుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తప్పకోకుండా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు, కన్నబాబు గారు చెప్పినట్లు అనంతరం జిల్లా, కర్నూలు జిల్లాలో అనంతరం జిల్లాకు సంబంధించి అనంతరం, కళ్యాణ దుర్గం, ఉరవకొండ, గుత్తి, ధర్మవరం, రాయదుర్గం కేంద్రాలలో మరి వేరుశనగ సేకరణ కేంద్రాలు, అలాగే కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు మరియు నందాల ప్రాంతాల్లో తప్పకోకుండా మరి వేరుశనగకు సంబంధించి సేకరణ కార్యక్రమం చేపట్టబోతున్నాం. రైతులకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్.
మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.